ఆద్యంతం ఉత్కంఠతతో నిండి ఉండే మధుబాబు గారి రచనలలో మరో ఆణిముత్యం ఫ్యామిలీ డ్రామా సోషియో క్రైమ్ సిరీస్ లో శంకర్ దాదా పదవ భాగం. కారణం లేకుండానే అతను ఏదో అనరాని మాట అన్నట్టు చాచిపెట్టి బలంగా చెంప మీద కొట్టింది శ్యామల. ఆకలి వేయగానే వండి పళ్లెంలో పడేయటానికి ఇక్కడ మీ అమ్మ పెట్టిన నౌకర్లెవరూ లేరు. నోరు మూసుకొని పంపు దగ్గర నిలబడు, నీళ్ళొచ్చిన తర్వాతే తిండి, అర్థమైందా? కర్కసంగా అంటూ అతన్ని మళ్లీ బయటకు నెట్టింది. ఎర్రగా కందిపోయిన చెంపను సవరించుకుంటూ పంపు దగ్గర నిలబడ్డాడు కిరణ్. అరగంట గడిచినా పంపులో నుంచి నీళ్లు రాకపోవటంతో వెనక్కి చూశాడు. నిద్ర నిండిన కనుల్ని నులుముకుంటూ ద్వారంలోకి వచ్చాడు శ్యామల భర్త. మన వీధి చివర బడ్డీ కొట్టు ఒకటి ఉంది, అక్కడికి వెళ్లి రెండు సిగరెట్లు తీసుకుని త్వరగారా అంటూ 2 రూపాయి బిళ్లల్ని అతనికేసి చాపాడు. వాటిని అందుకుని వీధిలోకి అడుగుపెట్టాడు కిరణ్. కొత్త ప్రదేశం కావటంతో ఎటుపోవాలో అర్థం కాలేదు అతనికి. అటూ ఇటూ చూస్తూ నెమ్మదిగా అడుగులు వేస్తుండగా సడన్గా ఒక ఇంటి చాటు నుంచి వచ్చి అతన్ని ఢీకొట్టాడు 10 సంవత్సరాల వయసుండే పెద్ద పిల్లాడు ఒకతను. బ్యాలెన్స్ నిలుపుకోవటం చేతకాలేదు కిరణ్కి. తూలి రోడ్డు పక్కన పడిపోయాడు. కనీసం చేతినందించి అతన్ని పైకి లేపే ప్రయత్నం కూడా చెయ్యలేదా పెద్ద కుర్రాడు. చచ్చు కాళ్ళేసుకుని వీధిలోకొచ్చావా, నీకు తగిన శాస్తే జరిగింది, ఇంటికి వెళ్ళిపో అని వెక్కిరిస్తూ తన దారిన తాను నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఒంటి కంటిన దుమ్మును దులుపుకుంటూ పైకి లేచిన తర్వాత కిరణ్కి అర్థమైంది తన చేతిలో ఉండాల్సిన రూపాయి బిళ్లలు 2 ఎటో ఎగిరిపోయిన సంగతి. ముంచుకు వస్తున్న దుఃఖాన్ని లోపల అదుముకుంటూ పడిపోయిన ప్రదేశంలో వెతికాడతను వాటి కోసం. 10 నిమిషాలు గడిచిపోయిన తర్వాత కూడా అవి కనిపించకపోవటంతో బిక్కమొగంతో వెనక్కి వచ్చాడతను. గుమ్మంలోనే నిలబడి అసహనంగా ఎదురుచూస్తున్నాడు శ్యామల భర్త. ఒట్టి చేతులతో వచ్చిన కిరణ్ మీద రాక్షసుడిలా విరుచుకుపడి చెంపలు పగిలేలా కొట్టాడు. ఏ పని చేతగాని వెధవి నువ్వు, చచ్చుకాళ్ల ముదనష్టానివి అంటూ వంకీకి వేలాడుతున్న షర్ట్ను తీసుకుని ఒంటికి తగిలించుకుని తనే వీధిలోకి బయలుదేరాడు. ఉదయం నిద్రలేచిన క్షణం నుంచి ఆహారమేమీ తీసుకోకపోవటం వల్ల ఏర్పడిన నీరసానికి ఆ దెబ్బలు కూడా తోడయ్యేసరికి నిజంగానే కనులు తిరిగి నేలమీద చతికిలబడ్డాడు కిరణ్. తన ఇంటి గుమ్మంలో నుంచి ఆ దృశ్యాన్ని చూసి పెద్ద కంఠంతో శ్యామలను పిలిచింది పక్కింటి పిన్నిగారు. పిల్లాడు పడిపోయాడు శ్యామల, కాస్తంత చెద్దన్న ఉంటే పెట్టు, పస్తులుండే అలవాటు అతనికి లేనట్లుంది అంటూ సన్నగా ఎత్తి పొడిచింది. విపరీతమైనటువంటి ఆవేశంతో రగులుకుపోతూ బయటకు వచ్చి కిరణ్ షర్ట్ను పట్టుకుని బరబరా లోపలికి ఈడ్చుకుపోయింది శ్యామల. మా పరువులు తీయటానికి దాపురించావు నువ్వు, నీళ్లు రాకపోవటం మూలాన వంట ఎలా చేయాలో తెలియక నేను చచ్చిపోతుంటే గుమ్మం ముందు నిలబడి నన్ను రాక్షసి మాదిరిగా ప్రచారం చేస్తున్నావు, నీకే విధంగా రుణపడి ఉన్నాంరా మేము అని అంటూ వీపు మీద 4 దెబ్బలు వేసి అపరిశుభ్రంగా ఉన్న ఒక స్టీల్ ప్లేట్లో అంతకు ముందు రోజు సాయంత్రం వండిన అన్నాన్ని తీసుకొచ్చి పడేసింది. మజ్జిగలేవు, పచ్చడితోనే తిని తగలడు అంటూ ఎర్రటి కారపు పచ్చడిని ఆ అన్నం మీద విదిలించింది. సెగలు వెలువరించే వేడన్నం తన తల్లి కలిపి నోటికి అందిస్తే ఆరగించటమే తెలిసిన కిరణ్కి తనంతట తను కలుపుకొని తినటం చేత కాలేదు. ప్రయత్నం మీద ఒక ముద్దను కలిపి నోటి దగ్గర పెట్టుకోబోయేసరికి గప్పున అతనికి సోకింది ఆ అన్నం పాడైన వాసన. ఉబికి వచ్చిన వామితింగ్ సెన్సేషన్ని ఆపుకోలేక కంచం దగ్గరే వాంతి చేసుకున్నాడతను. అది చూసి భద్రకాళ్ళ అవతారం ఎత్తనే ఎత్తింది శ్యామల. రేకుల కట్టడం దద్దరిల్లిపోయేటట్లు అరిచి అతన్ని ఎడాపెడా ఉతికేసింది. కక్ష తీరక తలను గోడకేసి కొట్టింది. దరిద్రపు గొట్టు ముఖానివి నువ్వు, ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెంటనే వెళ్ళిపో అంటూ బరబరా బయటకు ఈడ్చుకొచ్చి నడి రోడ్డు మీదకి విసిరేసింది. వీధి చివరి షాపులో సిగరెట్లు కొనుక్కొని అక్కడే ఉన్న కాకా హోటల్లో టీ తాగి తాపీగా ఇంటికొస్తూ ఆ దృశ్యాన్ని చూశాడు శ్యామల భర్త. నీకు కోపం వస్తే 2 దెబ్బలు వేయి, నోటికొచ్చినట్లు తిట్టు, తల బొప్పెలు కట్టేటట్టు మొట్టు, వీధిలోకి నెట్టి గలాటా చేయకు. వీడికి రావాల్సిన సొమ్ము ఇంకా మన చేతికి అందలేదు. మనం వీడిని బాధలు పెడుతున్నామని గిట్టని వాళ్ళెవరైనా పోలీసులకు చెబితే అంతా గల్లంతైపోతుంది.
గుమ్మంలో అడుగుపెట్టగానే సన్నటి స్వరంతో భార్యకు నచ్చ చెప్పాడు. ఏ కళనున్నదో గాని వెంటనే శాంతించింది శ్యామల. ఇల్లు సర్వనాశనం చేశాడు. ఎవరేమనుకున్నా సరే వాడు సాయంత్రం వరకు వీధిలో పడి ఉండాల్సిందే. వాడి మీద జాలి వేస్తే వాడితో పాటు నువ్వు కూడా రోడ్డు మీద కూర్చో అంటూ విసురుగా లోపలికి వెళ్లిపోయింది. సిగరెట్ కాల్చుకుంటూ గుమ్మంలో నిలబడిన ఆమె భర్త తనను లోపలికి రమ్మని పిలుస్తాడని ఎదురుచూసిన కిరణ్కి నిరాశే ఎదురైంది. నీ ఏడు పిల్లలు హోటల్లో పనిచేసి రెండు చేతులా సంపాదిస్తున్నారు. కంచంలో పెట్టిన అన్నం నీ అంతటి నువ్వు తీసుకుని తినలేని అర్భకుడివి. నీకు తగిన శాస్తే జరిగింది ఉన్నట్లుండి అన్నాడు ఆ జెంటిల్మన్. తాపీగా ఇంట్లోకి వెళ్లిపోయాడతను. అటూ ఇటూ చూసి మెల్లిగా కిరణ్ని తన ఇంటి కిటికీ దగ్గరికి పిలిచింది పక్కింటి పిన్నిగారు. మీ నాన్న పెద్ద పోలీస్ ఆఫీసర్, నీకు మీ నాన్న డబ్బు బోలెడంత వస్తుందని అందరూ అంటున్నారు. ఆ డబ్బును స్వాహా చేసి నిన్ను ఇలాగే తిండి పెట్టకుండా రోడ్డు మీదకి తరిమేస్తారు వీళ్ళు. ఇంకా ఇక్కడ ఉండటం దేనికి? వెళ్ళిపో, పోలీసుల దగ్గరికి పోయి నీకు సరిగా తిండి పెట్టడం లేదని చెప్పుకో, వెళ్ళు అంటూ ఉచిత సలహా ఒకటి ఇచ్చింది లో గొంతుకతో. ఆ మాటలు కిరణ్కి సరిగ్గా అర్థం కాలేదు. అతనికి అర్థమైంది ఒకటే ఒకటి, ఆ రోజు సాయంత్రం వరకు తనను గురించి పట్టించుకోరు ఎవరు. ఉబికి వస్తున్న కన్నీటిని అరచేతులతో అద్దుకుంటూ అక్కడ్నుంచి అవతలికి బయలుదేరాడతను. దారి తెలియకపోయినా సూటిగా ముందుకు పోయి ఆ వీధి చివరి భాగంలో ఉన్న సెంటర్ని చేరుకున్నాడు. ఆ ఏరియాలో నివసించే పిల్లలు చాలామంది యూనిఫామ్స్ ధరించి పెద్ద పెద్ద బ్యాగులు భుజాలకు తగిలించుకొని స్కూళ్లకు వెళుతున్న సమయమది. గుంపులు గుంపులుగా బయలుదేరిన ఆ పిల్లల్ని చూసేసరికి తన స్కూలు జ్ఞప్తికొచ్చింది అతనికి. స్కూలుతో పాటు చెల్లెలు, చెల్లెలితో పాటు తనను ఆధారంగా చూసిన ఇబ్రహీం కూడా కనుల ముందు మెదిలారు. అంతవరకు ఏదో ఒక విధంగా అదుముకున్న దుఃఖం ఒక్కసారిగా పొంగుకొచ్చేసరికి వెక్కి వెక్కి ఏడుస్తూ ఒక సందు మొగదల నేలమీద చతికిలపడి కూర్చుండిపోయాడతను. బ్యాగ్లను ఆటోలో పెట్టి ఆఖరిసారిగా ఇంటికి తగిలించిన తాళాన్ని లాగి చూసుకున్నాడు ఇబ్రహీం. మీ పోలీసులకే అంత భయంగా ఉంటే ఇక మాలాంటి వాళ్ళకి ఇంకెంత భయం వేస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా? నవ్వుతూ అన్నాడు అతని నైబర్. కాస్తంత కనిపెట్టుకుంటూ ఉండండి, పోలీసులంటే ఆకాశంలో నుంచి ఊడిపడలేదు. తాళం వేసిన ఇంటిని చూస్తే దొంగనాయాళ్లకు ఎప్పుడైనా లోకువే అంటూ అతనికి ఎన్నో జాగ్రత్తలు చెప్పి ఆటో దగ్గరికి అడుగులు వేశాడు ఇబ్రహీం. అతను కూర్చోవటానికి వీలుగా అవతలకి సర్దుకున్నది అతని భార్య. ఆమె పక్కకు చేరుకోబోతూ ఆఖరి క్షణంలో ఆగిపోయాడు ఇబ్రహీం. మళ్ళీ ఏం గుర్తుకొచ్చింది? వరుస చూస్తుంటే నీకు ఇల్లు వదిలిపెట్టి రావాలని అనిపించటం లేదు, చిరుకోపంతో అంటున్న భార్య మాటల్ని పట్టించుకోకుండా అలాగే నిలబడ్డాడతను. ఊపిరి బిగబట్టి వేగంగా తొక్కుకుంటూ వచ్చిన సైకిల్ని సడన్ బ్రేక్తో ఆటో పక్కన ఆపి అతన్ని పలుకరించాడు జాఫర్మియా దుకాణంలో పనిచేసే కుర్రాడు. నిన్ను అర్జెంటుగా రమ్మని చెప్పాడు జాఫర్మియా, ఆలస్యం చేస్తే నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతావని అన్నాడు. అదే పనిగా స్పీడ్గా వచ్చేశాను, ఆయాసాన్ని అదుముకునే ప్రయత్నం చేస్తూ రిపోర్ట్ చేశాడు. అనుమానంగా చూస్తున్న భార్య వంక ఒకసారి చూశాడు ఇబ్రహీం. ఆటో డ్రైవర్ వంక కూడా చూశాడు. త్వరగా వెళ్ళి వచ్చే, నీకు ట్రైన్ టైం అయిపోతోంది, ఆలస్యం చేస్తే అది వెళ్ళిపోతుంది, బీడీని తీసి వెలిగించుకుంటూ చెప్పాడు ఆటో డ్రైవర్. 10 నిమిషాల్లో వచ్చేస్తాను అంటూ జాఫర్మీ అసిస్టెంట్ తీసుకొచ్చిన సైకిల్నెక్కాడు ఇబ్రహీం. దుకాణం ముందు ఆగిన ఒక మారుతి కారు టైర్లకు గాలి పెట్టి ఆ కారు ఓనర్ ఇచ్చిన కరెన్సీ నోటును తీసుకుంటూ అతన్ని గమనించాడు జాఫర్మియా. దుకాణం వెనక్కి వెళ్లమని కనులతోనే సైగ చేశాడు. సైకిల్ని రోడ్డు మీదే వదిలి అటుకేసిపోయాడు ఇబ్రహీం. వెనుక భాగంలో ఉన్న చెక్కబల్ల మీద కూర్చుని ఉన్న చిన్నాని చూసి ఆశ్చర్యంగా నొసలు ఎగురవేశాడు. నీకోసం ఎదురు చూస్తున్నాను భాయ్, నీకొక విషయం చెప్పనీకి చూస్తున్నాను అంటూ బల్ల మీద నుంచి లేచి గొంతు తగ్గించాడు చిన్న. నిన్న నీకు చెప్పినట్లు నేను మన బాలయ్యను ఫోన్లో పట్టుకున్నాను. మొదటాడు తనకేం తెలియదని అన్నాడు గాని నేను గట్టిగా అడిగేసరికి ఒప్పేసుకున్నాడు. ఆ బిడ్డ బాలయ్య కనిపించింది. ముచ్చటపడి వాడు తనతో నాగపూర్ తీసుకెళ్లిపోయాడు. ఒక్కసారిగా ఇబ్రహీంకి ఆత్రం ముంచుకు వచ్చింది. బాలయ్యకు వెంటనే ఆ బిడ్డను తీసుకొచ్చి కమిషనర్ గారికి అప్పచెప్పమని కబురు చేయి. ఇన్స్పెక్టర్ సాబ్కి చాలా డబ్బు వస్తుంది.
ఆ డబ్బుతో పాటు ఆ బిడ్డను ఆయన బంధువులకు అప్పజెబుతారు అన్నాడు ఇబ్రహీం. క్షణం ఆలోచించి అలాగేనన్నట్లు తల ఊపాడు చిన్న. నువ్వు ఇవాళ నుంచి సెలవు పెట్టి నీ బావమర్దుల దగ్గరికి పోతున్నావని జాఫర్ మియా చెప్పాడు. నువ్వు ఫికర్ చేయకుండా వెళ్ళిరా, నేను ఇంకోసారి ఫోన్ చేసి నీ మాటలు బాలయ్యకి చెబుతాను అని అన్నాడు. తన గుండెల మీది బరువులో కొంత శాతం చటుక్కున మాయమైపోయినట్లు తేలికగా నిట్టూరుస్తూ అతనికి సలాం చేశాడు ఇబ్రహీం. వెళ్ళొస్తాను భాయ్, నువ్వు మర్చిపోకుండా ఫోన్ చేయి అంటూ తన ఇంటివైపు వెళ్ళిపోయాడు. చేస్తావా ఫోన్? బాలయ్యకి చెబుతావా? దుకాణం వెనక్కి వస్తూ చిన్నాని అడిగాడు జాఫర్ మియా. ఏం చెప్పాలో తెలియటం లేదు భాయ్. ఈ ఇబ్రహీంలాగానే బాలయ్య కూడా బిడ్డల్లేరు. ఇన్స్పెక్టర్ బిడ్డను చూసి వాడు ముచ్చటపడ్డాడు. అభం శుభం తెలియని బిడ్డాని ఆపేక్షతో తన వెంట తీసుకుపోయాడు. ఇప్పుడు వదిలేయమంటే మన మాట వినిపించుకుంటాడని అనిపించటం లేదు అన్నాడు చిన్న. అయితే నువ్వు ఒక పని చేయి అన్నాడు జాఫర్. ఏమిటన్నట్లు చూసిన చిన్నాకు తన ఆలోచనను అతి వివరంగా వినిపించాడతను. ఈ ఇబ్రహీం భాయ్ ఇంకో 2-3 నెలల వరకు ఇటుకేసి రాడు. 2 నెలలు గడిస్తే వాడికి ఆ బిడ్డ గురించి యాద్ మాయమైపోతుంది. అప్పుడతను ఇప్పుడు అడిగినట్లు అదే పనిగా అడగడు. ఒకవేళ అడిగినట్లయితే బాలయ్యను గురించి ఏదో ఒక కథను చెప్పి తప్పించుకోవచ్చు. నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపో. ఆ మాటల్లోని యథార్థాన్ని అంగీకరించాడు చిన్న. అయినా కాస్తంత తటపటాయించటాన్ని చూసి ప్రశ్నార్థకంగా నొసలు ఎగురవేశాడు జాఫర్ మియా. ఏమీ లేదు భాయ్, ఏదో పొట్టకూటి కోసం మేము చేస్తున్న ఈ దందాల్లో రోజులు గడిచిపోవటమే తప్ప 2 రూపాయలు వెనకేసుకునే తరీఖా కనిపించలేదు. ఎప్పుడు ఏమవుతుందో, ఏ పోలీసోళ్ళొచ్చి బొక్కలు ఎరగదీస్తారో నన్న భయంతోటే బతికేవాళ్లం మేము. ఆ బిడ్డను ఎలా పెంచుకోగలమో నువ్వే చెప్పు. బాలయ్యకు నచ్చజెప్పి ఆ బిడ్డను ఇక్కడికి రప్పించుతాం. నువ్వు తీసుకుపోయి కమిషనర్ సాబ్కి అప్పచెప్పే. బంధువుల దగ్గర చక్కగా బతుకుతుంది, ఏమంటావు? సాలోచనగా అన్నాడు చిన్న. ఆ మాటల్లో ఉన్న నిజాన్ని వెంటనే గమనించి అతని భుజం తట్టాడు జాఫర్ మియా. మంచోళ్ళు బే మీరు, తప్పకుండా అలాగే చేద్దాం. ఫోన్ చేసి బిడ్డను రప్పించు అన్నాడు. అతని దగ్గరే ఒక బీడీని తీసుకుని వెలిగించుకున్నాడు చిన్న. వేగంగా వీధిలోకి వెళ్ళిపోయాడు. రే బాలయ్య, నీ దోస్తులకు బుద్ధి లేదు, నిమిషానికి ఒకసారి ఫోన్ చేస్తున్నారు. ఇలా అయితే నీ పని ఖతమైపోతుంది. నేను నింట్లో అట్టి పెట్టుకున్నందుకు మా పని కూడా అవుటైపోతుంది. విసురుగా అంటూ లోపలికి వచ్చాడు నాగ్పూర్ 3 టౌన్లో చిన్న బడ్డీని నడుపుకునే బాలయ్య కజిన్. సన్నగా పొడుగ్గా ఉన్న చెక్కబల్ల మీద పడుకుని ఉన్నాడు బాలయ్య. అతని గుండెల మీద నిద్రపోతున్నది ఆర్తి. ఆడు, ఆ చిన్నాగాడు చేశాడు కదూ? బల్ల మీద నుంచి లేవకుండానే అడిగాడు బాలయ్య. అవునని తల ఊపాడు అతని కజిన్. ఈ బిడ్డను పంపించేమని చెప్పటానికి చేసి ఉంటాడు. అవునా? మళ్ళీ అడిగాడు బాలయ్య. మరోసారి తల ఊపాడు అతని కజిన్. నేనెక్కడి నుంచి వెళ్ళిపోయానని చెప్పు. ఎక్కడికి పోయానో తెలియదని కూడా చెప్పు. కాస్తంత కూడా ఆలోచించకుండా అన్నాడు బాలయ్య. మరి ఈ బిడ్డ? ఆశ్చర్యంగా అడిగాడతను. 600 అయినా బిడ్డను వెనక్కి పంపేది లేదు, నేనే పెంచుకుంటాను అన్నాడు బాలయ్య. అది కాదు బాలయ్య, తొందరపడకుండా నేను చెప్పేది విను. ఈ బిడ్డ అని అనబోతుండగా కజిన్ మాటల్ని అసహనంగా తల తిప్పి కట్ చేశాడు బాలయ్య. ఈ బిడ్డ తండ్రిని మేం ఖతం చేశాం, దిక్కులేని పక్షి అయిపోయింది. అనాథ మాదిరి ఎవరి పంచనో బతకాలి, ఆ బతికేదేదో నా దగ్గరే బతుకుతుంది. పెరిగి పెద్దయిన తర్వాత అసలు విషయం తెలిస్తే అడిగాడతను. తెలిసినప్పుడు చూసుకోవచ్చు, ఇప్పుడు తెలియదు కదా. అసలు తెలియటానికి నేను ఇక్కడి నుంచి అటుకేసి వెళ్ళటం లేదు, ఈ చుట్టుపట్లే ఏదో ఒక దందా చూసుకుంటాను అన్నాడు బాలయ్య. మౌనంగా తల ఊపి ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు అతని కజిన్. 10 నిమిషాలు గడిచిన తర్వాత అవతలి గదిలోకి తొంగి చూస్తూ చిన్న కంఠంతో తన భార్యను పిలిచాడు బాలయ్య. మనం ఏదైనా గది చూసుకుని వెళ్ళిపోదాం, ఈ చుట్టుపట్లే ఉండదలుచుకుంటే వెంటనే చేసేయాలా పని. పనీపాటు లేకుండా వీళ్ల దగ్గర ఉండటం పద్ధతి కాదు. అంతకుముందు జరిగిన సంభాషణను విని ఉండటం వల్ల వెంటనే అన్నది అతని భార్య. గుండెల మీది బిడ్డను ఆమెకు అప్పగించబోయాడు బాలయ్య. నిద్రపోతున్న ఆర్తి చటుక్కున కనులు తెరిచి సన్నగా ఏడవటం మొదలుపెట్టింది. ఏంద్రా బిడ్డ, ఏమైందిరా అంటూ మళ్లీ తనే గుండెలు కదుముకున్నాడు బాలయ్య. అన్నయ్య కావాలి,
దీనస్వరంతో అన్నది ఆర్తి.